నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక సీనియర్ నేత కోడూరు కమలాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్లో ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడటం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. వేమిరెడ్డి తనకు ఎంతో ఆత్మీయుడని, తిరుమల తిరుపతి దేవస్థాన నమూనా ఆలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసి 2 సార్లు పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేశారని గుర్తు చేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా 250 గ్రామాల్లో సురక్షితమైన త్రాగునీటిని వీపీఆర్ అందించారని ప్రశంసించారు. సౌమ్యుడైన వీపీఆర్ వెంట నడిచేందుకే తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలియజేశారు. మార్చి 2న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెల్లూరుకు రానున్న సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులతో పాటు తాను కూడా టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేయబోయే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని గెలిపించుకోవడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని తెలియజేశారు. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ నుంచి వెళ్ళగొట్టిన విధానంతో నేను మనస్తాపం చెందాను. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు చాలా అత్యంత ఆప్తుడు. ఆయన గురించి చెప్పాలంటే తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడిన పని, మీకు అందరికీ తెలుసు. అటువంటిది 2 సార్లుగా వారాంత సేవల్ని, 1 వారం రోజుల సేవల్ని నెల్లూరు జిల్లా ప్రజానీకానికి, ప్రతి ఒక్కరి కూడా సామాన్యుడికి అందుబాటులో అందరూ చూసే మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి మహావ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంతేకాకుండా షిరిడి సాయిబాబా పాదుకుల్ని వీపీఆర్ కళ్యాణ మండపానికి తీసుకొచ్చి అందరూ చూసే మహద్భాగ్యాన్ని కలిగించినాడు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ప్రతి సంవత్సరం బీఆర్ కాలేజీలో ఘనంగా నిర్వహిస్తాడు. అయ్యే కాకుండా క్రిస్మస్ అయితేమి, రంజాన్ అయితేమి, బక్రీద్ అయితేమి, అన్ని కార్యక్రమాలకు కూడా తన వంతు సహాయం చేసేటువంటి వ్యక్తి ఆయన. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు, ఉదయగిరి, కావలి ప్రాంతాలకి 245 వాటర్ ప్లాంట్ ఇచ్చి వాటిని మామూలుగా వాటర్ ప్లాంట్ ఇచ్చి వదిలేస్తారు అందరూ. అట్టకాకుండా పూర్తి మెయింటెనెన్స్ కూడా ఆయనే చేసి పేద ప్రజల దాహార్తిని తీర్చినటువంటి వ్యక్తిని పార్టీ ఆ విధంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టడం నేను మనస్తాపానికి గురైనాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితోటే నేను ఆయనతోటే ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నాను. రేపు 2వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు సమక్షంలో నా స్నేహితుడు, నా చిన్ననాటి స్నేహితుడు, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈరోజు 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి రేపు 3వ సారి గెలవబోయేటటువంటి వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు 2వ తేదీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు అయితేమి, అసెంబ్లీ ఎన్నికల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పార్లమెంటుకి, రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా సమావేశం అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరితరెడ్డిలు కలిసి కోడూరు కమలాకర్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడి టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కేవలం ఒక డివిజన్ లో కాకుండా నియోజకవర్గం అంతా కూడా విస్తృతంగా స్నేహ సంబంధాలు కలిగి దాదాపు 35 ఏళ్లుగా ఈ యొక్క రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ప్రజలతో దగ్గర సంబంధాలు, కార్యకర్తలతో క్షేత్రస్థాయి సంబంధాలు కలిపి ఎన్నికల యంత్రాంగం మంత్రాంగం నడపటంలో ఒక జట్టగా పేరుగాంచిన మిత్రుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను, నేను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నాను అని చెప్పిన వెంటనే అందుకు స్వయంగా నేనే వచ్చి ఆహ్వానిద్దామని ఇక్కడ రావడం జరిగింది. వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. వారి రాకకి కారణం పెద్దలు
రాజ్యసభ సభ్యులు జిల్లాలో అజాత శత్రువుగా పెరుగంచి నిరంతరం సేవా కార్యక్రమాలకి ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి వందలాది మంది బిడ్డల్ని ఉచితంగా చదివిస్తూ మారుమూల గ్రామాల్లో కూడా వందలాది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల దాహాత్తిని తీర్చేదానికి నిరంతరం కృషి చేసిన నిస్వార్థ ప్రజాసేవకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు వారి మిత్రబృందం అంతా కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్న 2వ తారీఖు ఆ 2వ తారీఖు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఏదైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ రావాలా నిర్ణయం తీసుకోవటం స్థానిక ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. కమలాకర్ రెడ్డి గారి గురించి కోడూరు కమలాకర్ రెడ్డి గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో తాను ఉన్నా, తాను జిల్లా రాజకీయాల్లో ఎంత క్రియాశీలక పాత్ర పోషించినా అంతిమంగా కోడూరు కమలాకర్ రెడ్డి గారి చూపంతా కూడా కోడూరుపాడు, నవలాకుల తోట, నారాయణరెడ్డిపేట 1వ డివిజన్, 2వ డివిజన్ ఆ ప్రాంతాల అభివృద్ధికి ఏం చేయాలా, ప్రజాప్రతినిధుల వద్ద అనేక విధాలుగా వెంటబడి, ఉదాహరణకు నేనే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా నా వెంటబడి ఒక కరెంటు సబ్స్టేషన్ కావచ్చు, మరొకటి కావచ్చు, అంతకుముందు ప్రభుత్వంలో కూడా ఆ రోడ్లు కావచ్చు, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, శ్మశాన వాటికలు కావచ్చు, ఏదైనా సరే నిరంతరం వెంటబడి, ఎమ్మెల్యేల వెంటబడి మా ప్రాంతానికి ఈ శ్మశాన వాటికి కావాలా, మా ప్రాంతానికి ఈ రోడ్డు కావాలా, మా ప్రాంతానికి ఈ డ్రైన్ కావాలా, మా ప్రాంతానికి కరెంటు సబ్స్టేషన్ కావాలా, మా ప్రాంతంలో రైతులు దీనివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు, అంతేకాకుండా మా ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా సన్న చిన్నకారు ప్రజలందరూ కూడా ఏదైతే ఆ యొక్క ట్రాక్టర్లలో ఆ యొక్క టైర్ బళ్లలో ఇసుక తరలించుకునేదానికి ఆ యొక్క జీవనోపాధి కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు ఉన్నాయో అన్ని రకాల ప్రయత్నం చేసి ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు పార్టీలోకి రావటం అనేది తెలుగుదేశం పార్టీ కూడా గౌరవం. కాబట్టి నేనే స్వయంగా ఆహ్వానిద్దామని చెప్పని మీకు తెలుసు. గత 4 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు సాగుతున్నాయి. వాడవాడలా వివిధ పార్టీ నాయకులు, ప్రజాసంఘాలు, తటస్థులు, ముఖ్యంగా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కీలక నేతలు, డివిజన్ నేతలు, పోలింగ్ బూత్ స్థాయి నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. నాకు ఈరోజైతే చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరో మాట కూడా మీడియా ముఖంగా చెప్తూ ఉన్నా, మీకు గతం నుంచి చెప్తూ వచ్చాను, 4 రోజుల నుంచి వచ్చే నెలలో చాలా పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. సీనియర్ నేతలు, ముఖ్య నేతలు చాలామంది చేరబోతున్నారు. ఎల్లుండి మరో ప్రముఖ నేత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి, వీరందరూ కూడా దీన్ని నోట్ చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు. ఎల్లుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కూడా పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈ చేరికలు నిరంతరం కొనసాగుతాయి. ఇవన్నీ చేరికలు చూసిన తర్వాత అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో రావడం, అదేవిధంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా, ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన గెలిపించాలా, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలా అన్న ఆకాంక్ష, ఈ ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉన్నాయి. ఆ యొక్క ఆకాంక్షలు ప్రజల్లో బలంగా ఉండడంతో పాటు ఈనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు ఈ యొక్క ఏదైతే తెలుగుదేశం పార్టీలో రావటం అది మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. 100కి 100% నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎదుగిన మెజార్టీతో గెలవబోతుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్ర చూడని మెజార్టీ 2009లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాటైంది. 2009లో కానీ, 2014లో కానీ, 2019లో కానీ రాని అతి పెద్ద మెజార్టీ, భవిష్యత్తులో కూడా రాని అతి పెద్ద మెజార్టీ ఈ 24 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూడా సంవత్సరం లేదు. నేనైతే చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నా, ఈ ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీ అధికారం లేని వేళ ఎవరైతే ముందుకొచ్చి నాకు అండగా నిలుస్తున్నారో అన్ని రకాల కూడా వాళ్ళు 20 రోజులు 4 రోజులు నా కోసం కష్టం చేస్తే మరో 5 ఏళ్ల పాటు ఓ ఎమ్మెల్యే అనే దానికంటే కూడా ఓ కార్యకర్తగా నేను కష్టం చేస్తానని చెప్పని అన్ని రకాల కూడా ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల సాధన, సంక్షేమ పథకాలు అందజేత, మన బిడ్డలకు ఉద్యోగాలు, వీటన్నిటికి తోడు ఓ ఎమ్మెల్యేకో ఎంపీకో ఉండాల్సిన కనీస లక్షణం, ఓ మంత్రికో ఉండాల్సిన లక్షణం తన కోసం కష్టం చేసిన, తన కోసం పనిచేసిన కార్యకర్తల నాయకుల యోగక్షేమాలు చూసుకోవటం. ఆ యొక్క కార్యకర్తల నాయకుల యోగక్షేమాలని ఏదైతే అధికార పార్టీ శాసనసభ్యుడిగా 4 సంవత్సరాల పాటు ఏ విధంగా చేశానో అంతకు రెండింతలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే
కష్టకాలంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త నాయకుడి రుణం తీర్చుకుంటానని, వారి గౌరవం ఎక్కడా తగ్గననని, అన్ని రకాల వాళ్ళని ప్రోత్సహిస్తానని, రూరల్ నియోజకవర్గంలో ఏదైతే పెండింగ్ పనులు అనేక ఉన్నాయో, ఏదైతే బారాషాహి దర్గా కావచ్చు, గణేష్ ఘాట్ కావచ్చు, ముస్లిం షాదీ మంజిల్ కావచ్చు, క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కావచ్చు, ఏదైతే ముస్లిముల దళితుల గిరిజనుల గురుకుల పాఠశాల కావచ్చు, కొట్టేపాళెం కలుజు కావచ్చు, ప్రధాన రహదారులు కావచ్చు, అన్నిటికీ మించి 10,000 మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చే ఆమంచర్ల పారిశ్రామిక వాడ కావచ్చు. వీటన్నిటి మీద ఏదైతే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు గారు నెల్లూరులో మాట ఇచ్చారో ఆ యొక్క మాటలన్నింటినీ కూడా ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పని అందరికీ కూడా మనవి చేస్తూ, మరోసారి కోడూరు కమలాకర్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక కోడూరు కమలాకర్ రెడ్డి గారినే కాకుండా నేనేదో ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ప్రెస్ వాళ్ళు 10 మంది ఉంటారులే, కమలాకర్కి ఇద్దరు ఉంటారులే అనుకున్నాం. ఇది చూస్తే నాకు విలేకరుల సమావేశం అనిపించడంలా, ఇది చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే కార్యకర్తల సమావేశంలాగా ఉంది. నిజంగా ప్రజల్లో ఉండే నాయకుడు ఒక పార్టీ రాజీనామా చేస్తే వెంట ఉండే కార్యకర్తలు అండగా ఉంటారనే దానికి మరోసారి కోడూరు కమలాకర్ రెడ్డి నిరూపించారు. అభినందిస్తూ రేపటి రోజు కమలాకర్ రెడ్డి గారి చేరిక కూడా చంద్రబాబు గారి సమక్షంలో అంతే ఘనంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్న కోడూరు కమలాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నా అని ప్రకటించిన సందర్భంగా వారి స్వగృహానికి నేను వచ్చి షాలువాతో సత్కరించి మరో ప్రకటన కూడా చేస్తున్నా, రూరల్లో నా ఎన్నికల ప్రచారం కోడూరు పండించే ప్రారంభంగా పోతుంది.